Etela Rajender Aswastata Kugurayaru, Praja Deevena Yatra Luna Etela, Kondapakavada, Bojanam Tarvata, Aswastata Kugurayaru, Etelanu Vaidyulu Parikshistunnaru, Sugar Levels Perigi, BP Taginatlaga Samacharam, Deenipaina Bandi Sanjay Kuda Aara Teesinatlaga Telustundi. Praja Deevena Yatralo, Munduku Veltuna 20, Etela Rajender Aswastata Kugurayaru, Iroju, Madhyahana, Bojana Viramam Tarvata, Aswastata Gurainata Telustundi, Deeniki Sambandhinchi Purti Vivaralu Maa Pratinidhi Satish Phone Line Lo Marini Vivaralu Andistaru Satish. Sai, 12 Rojulaga Parayatna Chestunnatundi Maji Mantri Etela Rajender, Iroju Swalpa Aswastata Gurayyaru, Jammikunta Mandalamlo Padayatra Muginchukoni, Vinavanka Mandalaniki Cherukoni, Kondapaka Gramam పాదయాత్ర చేస్తూ అదే విధంగా అక్కడ జరిగినటువంటి సమావేశంలో ప్రసంగించిన తర్వాత మధ్యాహ్న భోజనం చేసి మళ్ళీ పాదయాత్ర ప్రారంభించే సమయానికి బీపీ లెవెల్స్ ఒక్కసారిగా తగ్గిపోవడం దాంతో పాటుగా షుగర్ లెవెల్ పెరిగిపోవడంతో అస్వస్థత గురైనటువంటి పరిస్థితి తేరుకున్నటువంటి కార్యకర్తలు వెంటనే వైద్యుల సమాచారం ఇవ్వడంతో అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించి బీపీ లెవెల్ పడిపోయినట్లుగా గుర్తించి వైద్య సేవలు అందించినటువంటి పరిస్థితి గత పాదయాత్ర ప్రారంభం నాటి నుంచి కూడా 6 రోజులు వరుసగా వర్షం కురుస్తూ వర్షంలో తడుస్తూ కూడా పాదయాత్ర కొనసాగించడం జరిగింది. కొనసాగించినటువంటి ఈటల రాజేందర్ కు కొంత దగ్గు అదేవిధంగా గొంతు నొప్పులతో పాటుగా జ్వరానికి కూడా గురైనటువంటి పరిస్థితి. వైద్యులు కొంత రెస్ట్ తీసుకోవాలని సూచించినప్పటికీ కూడా మొండి పట్టుదలతోటి పాదయాత్ర కొనసాగించారు. దాంతో పాటుగా సమయానికి ఆహారం తీసుకోకపోవడం మూలంగా కూడా ఆరోగ్యపరమైనటువంటి సమస్య వచ్చినట్టుగా వైద్యులు అయితే చెప్తా ఉన్నారు. మొత్తానికి కొండపాక గ్రామంలో ఒక్కసారిగా పాదయాత్రలో అస్వస్థత గురి కావడంతో ఆయన అభిమానులు కార్యకర్తలకు కూడా తీవ్ర ఆందోళన గురైనటువంటి పరిస్థితి. ఆయన ఆరోగ్యంగా ఉండాలంటూ ఇప్పటికే పూజలు నిర్వహిస్తున్న ఆలయాల్లో పూజలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి ఆయన కుటుంబ సభ్యులు అదేవిధంగా వైద్యులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని ఆయనకు సేవలు అందించేటువంటి కార్యక్రమం చేపట్టారు. మెరుగైనటువంటి వైద్యం కోసం హైదరాబాద్ కు పోవాల్సిందిగా వైద్యులు అయితే సూచిస్తా ఉన్నారు. దాంతోపాటు ఇక్కడే ఉన్నటువంటి ఏనుగు రవీందర్ రెడ్డి కూడా ఆయన వైద్యం సంబంధించినటువంటి సేవలకు పైన చర్యలు చేపట్టడం జరుగుతుంది. దీంతో పాటుగా ఈ రోజు ఉన్నటువంటి ప్రణాళికలో ఉన్నటువంటి విధంగా పాదయాత్రను జమున గారు కొనసాగించేటువంటి అవకాశం ఆయన ఇట్లా సద్యమని కొనసాగించేటువంటి అవకాశం ఉంది. ఇక ముందు ఆరోగ్య పరిస్థితి మెరుగైతే పాదయాత్ర కొనసాగిస్తారని కొనసాగించేటువంటి అవకాశం అయితే ఉంది. ఆరోగ్యం మెరుగుపడకపోతే పాదయాత్ర స్వల్పంగా వాయిదా వేసేటువంటి అవకాశం కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ సతీష్.